Hello, Bhashyashree garu. Thank you for joining us. Thank you much. So yes, pratisari Vijay Antony garu cinemalaki adbhutamaina dialogues ni Telugu vallaki andistu adi Telugu cinema ane anipinchenta adbhutanga mee contribution istunnanduku kuda thank you so much. Thank you. Idi naadi na adrushtam. Aina prati cinema naaku evadu na adrushtam. It's my luck. Yeah. Adi aina manchitanam. అయితే మీ ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు యూ డూ ద ఫిల్మ్ యాజ్ అ హీరో అండ్ ఆఫ్ కోర్స్ టెక్నీషియన్, బట్ ఇక్కడ తెలుగు డబ్ వచ్చేటప్పటికి మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది? ఐ డోంట్ టెల్ ఎనీథింగ్ టు హిమ్. ఓకే. హి ఇస్ మీ యాక్చువల్లీ. ఓకే. ఐ వి హావ్ గాట్ అ వెరీ గుడ్ ఫెయిత్ ఆన్ ఈచ్ అదర్ అండ్ అండర్స్టాండింగ్. ఐ విల్ జస్ట్ కంప్లీట్ మై మూవీ అండ్ హ్యాండ్ ఓవర్ ద మూవీ టు హిమ్ అండ్ ఐ ఫైనలీ వన్ సే వన్ థింగ్ సార్, ఇట్ ఈస్ యువర్ మూవీ, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఓకే. దట్స్ మై ఫైనల్ ఇన్స్ట్రక్షన్ టు హిమ్ అండ్ హీ విల్ డూ హిస్ బెస్ట్. Without me telling or interfering anything, he will complete the job for me. I have, so far, I have never put any effort in doing the movie in Telugu. Wow. Everything is happening in his captainship properly. Actually, you have set the best team over here. I mean, writer, yes. You're not dubbing artist. Yes, yes. Pakka. Yeah. Okay. So, Bhashyashree garu. And my anchor also. Oh, thank you. యా సో పుడింగిలే డైలాగు ఓ రేంజ్ లో వెళ్ళిపోయిందండి. పుడింగే 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 పుడింగిలే కాదు పుడింగే అంటే అదే తోపు అని. పోలీసా? అవును, తోపు అని. మనకది కొంచెం ఊత అంటే ఏంటంటే పోలీసులు అంటే తోపా అని అడుగుతారు. పోలీసులు అంటే పుడింగే అంటే అవును పుడింగే. అర్ధరాత్రి దాకా మీరు ఇంట్లో నుంచి పడుకుంటుంటే వీధి కుక్కల్లాగా వీధిలో మిమ్మల్ని కాపలా కాస్తుంటాం కదా, అందుకే మేము పుడింగే అదనమాట. అవును. అసలు ఆ కాంటెక్స్ట్ కానీ ఆ సిచ్యువేషన్ అండ్ దానికి మీరు రాసిన డైలాగ్ అసలు ఫెంటాస్టిక్ అనిపించింది. అంటే ఇది తమిళ్లో వాళ్ళు చాలా బాగా రాశారు. అదే డైరెక్టర్ గారు డైరెక్టర్ రాసుకున్నాడు. అది ఫ్లేవర్, ఆయన ఫ్లేవర్ మిస్ అవ్వకుండా నా ఫీలింగ్ ఏంటంటే స్ట్రైట్ సినిమా లాగా ఉండాలి. నా బాధ అదే. ఫస్ట్ నుంచి కూడా ఇది డబ్ చేసిన సినిమాలో ఉండకూడదు, నేను అదే తీసుకుంటాను. నాకు సార్ చెప్పేది కూడా అదే. ఆయన అన్నాడు కానీ నేను ఇంటర్ఫేర్ అని అప్పుడే ఎక్కువగా నేను ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను. నాకు ఎవరైనా చూస్తే ఇది డబ్బింగ్ సినిమాలో ఉండకూడదు, స్ట్రైట్ సినిమాలో ఉండాలి. వాళ్ళ ఫ్లేవరు వాళ్ళ కంటెంట్ అన్నీ తీసుకుంటూనే కొంచెం మన స్టైల్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాను. అందుకే మాకు కూడా ఇక్కడ ఆడియన్స్ అంత బాగా కొంచెం ఈజీగా అర్థం అవ్వాలి. నాదేంటంటే డి సిడి కేటగిరీ వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. మనం ఏమైనా ఒక మాట చెప్తే ఏబిఏ కాకుండా సి లో మన నేల టికెట్ కూడా అర్థం అవ్వాలనేది అదే నేను కేర్ తీసుకుంటాను. ఈసారి మాత్రం డౌటే లేదు, ఫుల్ మాస్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ ట్రీట్ అసలు ఈ సినిమా. అవును అవును. ఐ థింక్ ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు అన్నిటిలోకి కూడా మాసీ కాప్ అంటే ఇంక ఇదే పక్కాగా కదా సార్. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ దట్? అంటే మిమ్మల్ని విడిగా చూస్తే మీరేనా అసలు చేసింది అనిపిస్తుంది. I really struggled to maintain this character. Oh, no? Yeah, yeah. Very tough role. So if you do a little more, people will tell you he has overacted the role. And we have, finally, you have seen lots of English movies and you are all educated. And we can't do so many, you know. And as upcoming actor, I cannot do anything more than what I have done in this movie. Okay. And to maintain this particular character in this level, I really struggled. With lots of my limitations. Finally, it has come out well. You will not be able to understand what I'm telling you. Finally, once you see the movie, watch the movie, you will see a very good performance from me. But I have done editing in such a way. Yeah. Finally, I have managed somehow to maintain this. So, maaku meer first time music director gaane maaku parichayam kabatti meer music direction cheyadanlo maaku elanti aashcharyam ledhu. But why editing? Meer enduku choose chestunnaru din cheyali? Editing, to be very frank with you, you will not believe. I am not a good actor. So, just to protect my performance. Oh. So, I am choosing critical roles. Mm-hmm. I like the role and I want to play in that, but I know my limitations. Right. So just to, I'm trying to be very moderate in the performance. Just to keep me in control, just to protect the film and my personality. Right. I'm doing editing. Okay. So you are, I don't know whether you are understanding. It's out of swardham. The Pichagadu is a very critical story. No, it has to be, the hero, after his mother's sickness, he cannot do romance. Oh, no. At the same time, he cannot be very silent also. Oh, no. We have to play in between. So, I wanted to carry the hero properly until the end. Mm. So, I'm just trying to protect my image and the performance and my weakness. That's the reason why I'm editing. Very smart step, sir. You should learn so much from you. Thank you. సో భాషశ్రీ గారు, ఇప్పుడు జనరల్గా మనం డైలాగ్ రైటర్ అంటే హీరోని బట్టి, అఫ్కోర్స్ కథ ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా హీరో ఇమేజ్ని బట్టి వాళ్ళ స్టామినాని బట్టి కూడా రాస్తుంటారు. కానీ మీకు ఆల్రెడీ
తమిళ్లో డైరెక్టర్ కానీ రైటర్ కానీ రాసింది ఉంటుంది. సో మీరు మీ ఫ్లేవర్ని ఎలా యాడెడ్గా ఎలా చూపించాలనుకుంటారు వెన్ యూఆర్ రైటింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్? నేను చెప్పాను కదా తెలుగు ఫ్లేవర్ని, ఫస్ట్ నా ఫ్లేవర్ని కాదు. ఇది చేయగానే యాజ్ ఇట్ ఈజ్ అక్కడి నుంచి ఇక్కడికి అనువాదం చేశారా అనేది ఉండకూడదు. నాకు అలా ఉంటే ఇష్టం ఉండదు. ఇది చేయ చూడగానే ఇది తెలుగులో షూట్ చేశారా అన్నట్టు ఉండాలి. మీ ప్రతి సీన్ పుడింగే సీన్ చూస్తే కూడా విజయ్ అంటే గారు తెలుగులో యాక్ట్ చేశారా అన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లాంటి రెండు మూడు సీన్లు ఉన్నాయి. అతను మంచి పవర్ఫుల్ డైలాగులు చెప్పేది. ఆ మూడు సీన్లు కూడా చూస్తే తెలుగులో షూట్ చేశారు అన్నట్టు ఉంటుంది. నేను ఆ స్టెప్స్ ఎక్కువగా తీసుకుంటాను. ఇందులో మీకు బాగా నచ్చే విషయం ఏంటి? డెడికేషన్, వర్క్ డెడికేషన్. ఎప్పుడైనా ఆయన పనిచేస్తూనే ఉంటాడు. ఆయన చూస్తే మనకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది, ఏమైనా ఏదో ఒకటి చేయాలరా, కనీసం నటించాలనిపిస్తుంది. ఓకే, సో యూ బీయింగ్ ఇన్స్పిరేషన్ టు మెనీ లైక్ దిస్ డూయింగ్ మల్టీటాస్కింగ్. ఐ యామ్ ఎ ప్రాబ్లం ఫర్ సో మెనీ పీపుల్. ఓకే, సో మీ సినిమాల్లో ఎప్పుడు కూడా ఫ్రమ్ ది బిగినింగ్ ఫీమేల్ క్యారెక్టర్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మీ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉన్నా ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్స్ హీరోయిన్స్కి కూడా ఉంటుంది, ఆర్ ఎనీ అదర్ ఫీమేల్ యాక్టర్స్కి. సో ఈ సినిమాలో కూడా మాకు ఒక ఫీమేల్ రౌడీ కాప్ కనిపిస్తున్నారు. సో టెల్ us something about Niveda, other actors. Niveda is a very good performer. She is from Andhra. She is a Telugu girl. She has done a wonderful job in this movie. And she will have a very big future. Amma ni ikkada oka chinna love story, I mean simple love story lo chusi sudden ga akada ala chuse sarki shock ayyam amma ena annattuga. Yeah, changed it completely. Yeah, she has changed, done a good performance. Yes. And one main thing about her in Tamil is she has rendered her own voice. She didn't do dubbing for her, that particular role. Great. And she's very good, talented, beautiful. She's good. Yeah. Other actors in the film, and one main important character in the movie is Mr. Dina. He had played the villain role in the movie. Okay. And my director is a very, as I told you before, he's a nice guy. And my cameraman Richard is my junior in my college. And my who else, my fight master, my art director, everybody who have worked in this movie, is done best role. I think Richard Garu is doing back-to-back films for you, right? Yeah, this is his second movie in my company. Yes. And as usual, sir, Pasha Shri Garu has done excellent job. Okay. And since I don't know Telugu, sorry, I'm not able to really enjoy what he had done, but you will enjoy. Pasha Shri Garu, next project ki maatram Vijay Garu ki manam Telugu neerpinchayali. Telugu lo dubbing e cheppichalani chustunna. Ah, dubbing chepparanta. Hemachandra Garu cheptunnaru. డబ్బింగ్ చెప్పారంట, అట్లీస్ట్ మనం ఇలా మాట్లాడుకోవడానికైనా నేర్పించాలి. ఇంటర్వ్యూలో మాట్లాడాలి, మీదే బాధ్యత. ఎనీవేస్, నైస్ టాకింగ్ టు యూ బోత్. అండ్ రోషగాడు చాలా మంచి సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను, ఎందుకంటే అందులో ఉన్న కంటెంట్ అలాంటిది కాబట్టి. అండ్ ఐ థింక్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ మెసేజ్ ఇన్ ఇట్ కదా. Yes, definitely. Yeah, you'd like to say something about it? I think he'll be the right person to take the message. ఒక సిన్సియర్ పోలీస్, తన సిన్సియారిటీని వదులుకోవాలా సమాజం కోసం, లేకపోతే సమాజాన్ని తన వైపు మార్చుకోవాలా? ఓకే, తను సమాజాన్నే తన వైపు మార్చుకుంటాడు, తన మంచితనంతో మారుస్తాడు అందరినీ. అదే ఈ సినిమాలో మెసేజ్ అని అంటామా లేకపోతే తన క్యారెక్టర్ అంటామా, ఒక అద్భుతమైన ఇది ఉంటుంది. తను ఇప్పటిదాకా చేయలేదు అలాంటి క్యారెక్టర్, చాలా కొత్తగా మాసివ్గా ఉంటూనే కొంచెం సాఫ్ట్గా మాట్లాడతాడు, టక్ 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 మారిపోతుంటాయి షర్ట్స్, చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి కథ, కంటెంట్ మూవీ. ఇది వరకు జరిగిన తప్పులన్నింటినీ అతను సర్దిద్దుకుంటూ ఒక మంచి స్క్రిప్ట్ తోటి చాలా బాగా చేశారు. ఐ థింక్ అంటే ఇప్పటి వరకు వచ్చిన పోలీస్ బేస్డ్ సినిమాలకి దీనికి అది డిఫరెన్స్, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు పోలీస్ సినిమాలు అంటే అన్ని ఒకలానే ఉంటాయి కదా, కొడతాడు కదా, కొట్టడు ఈయన, కొట్టకుండానే కొడతాడు, అదే ఇతను స్పెషాలిటీ. Wow, very interesting. Wow, very much looking forward to it. Thank sir you. And andram theaters ki velli family tho saha enjoy chestamu. Thank you so much both of you. Thank you.